చేసిన వ్యక్తి నీ మాటల్లోనే పొంతన ఉంది నువ్వే చెప్పావు పొద్దున వచ్చింది 9000 అని సాయంకాలం వచ్చింది 90000 అని వచ్చింది వదిలేశారని 90000 వచ్చే వాటర్ లో వచ్చినప్పుడు ఎవడైనా ఇసుక లారీలో టిప్పర్లు పెట్టుకొని కూర్చో ఉంటాడా సరే దానికి ముందు రోజు అంటావు ముందు రోజు ఏమ అంత వాటర్ లేదే ముందు రోజు దాంట్లో ఏమ వాటర్ రాలేదే దానికి ఇన్ఫ్లోస్ లేవే నువ్వు 18th నువ్వే చెప్పావు 18th సాయంకాలం కల్లా వదిలేశారన్నావు మళ్ళీ టిప్పర్లు కారంటే ఏదో రకంగా తప్పుడు ప్రచారం ఇసుక దోపిడీ జరుగుతుంది కాబట్టి ఇది జరిగింది ఓ యదవ తప్పుడు ప్రచారాలు అంటే దీంట్లో క్లియర్ గా ఎక్కడ కూడా అధికార యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ ఎంత జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా పించా ఉంది దాని కెపాసిటీ ఎంత 50000 వచ్చిన ఫ్లడ్ ఎంత పించాకి 130000 130000 నీ స్పిల్వే కెపాసిటీ 50000 ఉన్నప్పుడు కొరవ 80000 ఎక్కడి నుంచి పోతుంది ఖచ్చితంగా దేర్ ఇస్ నో ఆప్షన్ అది టాప్ లో వాల్చింది టాప్ లో రింగ్ బన్ కొట్టేయటం ఆ వాటర్ మళ్ళీ అన్నమయ్యకి రావటం లోకల్ క్యాచ్మెంట్స్ రెయిన్ రావటం ఎంత తీసుకుని 320000 రావటం జరిగింది అలాగే అక్కడి నుంచి సోమశిలకి 600000 దాకా రియలైజ్ అయినా కూడా సోమశిలలో ఎప్పుడూ కూడా 5.5 లక్షలు దాటనీయకుండా అంటే 600000 వచ్చిందని మేమే 600000 ఎక్కడ చూపిలేదే జాగ్రత్తగా దాన్ని మెయింటైన్ చేయటం వల్ల 5.5 లక్షకే కట్అవుట్ చేయడం జరిగింది సోమశిలలో మనం చూశాను ఉమాగారు కూడా మాట్లాడటం ఒక గేట్ అని 600000 వస్తుంటే ఫ్లడ్ ఒక గేట్ పెడితే ఇంకా ఎక్కువ వదలాలి కదా ఆ లెక్కను చెప్పినట్టు ఆయన చెప్పిన ప్రకారం అయితే 6 లక్షల ఫ్లడ్ వచ్చింది సోమశిలకి రియలైజ్ అయితే మేము 5.5కి కంట్రోల్ చేసుకుంటూ దాన్ని మేనేజ్మెంట్ చేయబట్టే కదా 5.5కి తగ్గించగలిగాం ఇంకోటి మాట్లాడాడు ఒక దగ్గర బ్రీచ్ పడింది ఇసుక తీసేయటం వల్ల బ్రీచ్ పడిన జోన్ తెలుసా జొన్నవాడ దగ్గర పడింది నెల్లూరు దట్ ఈస్ ది నారోయెస్ట్ పాయింట్ పెన్నవాడ నదిలో వచ్చే దగ్గర అక్కడికి వచ్చే తలకే బాగా నారో అయిపోతుంది కావాలంటే మీరు చూసుకోవచ్చు దిస్ ఇస్ ది జోన్ మొత్తం ఇక్కడ ఎంత స్పాన్ ఉంది ఇక్కడికి వచ్చే తలకే ఇట్ బికమ్స్ 20% ఆఫ్ ది స్పాన్ ఇక్కడే తగ్గిపోతుంది సో ఒకేసారి ఆడికొచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 100 మీటర్లు ఉదాహరణకి నేను చెప్తున్నా మళ్ళీ 100 మీటర్లే ఉందన్నాడు అంటాడు 100 మీటర్లో వచ్చేది ఆడికి వచ్చే తలకే 30 మీటర్స్ తగ్గిపోతుంది నది యొక్క కోర్స్ సో అంత 5 లక్షల ఫ్లడ్ ఒకేసారి వస్తున్నప్పుడు ఖచ్చితంగా అంత హార్డ్ హిట్టింగ్ మళ్ళీ నేరలో వెళ్ళినప్పుడు ఒక పక్క బ్రీచ్ పట్టడం జరిగింది దాన్ని తీసుకొచ్చి ఇసుక సిండికేట్కి మాట్లాడతాడు అనేక సంవత్సరాల నుంచి పెన్నాల్లో ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా ఇసుక తీసుకునేది నదిలోనే తీసుకుంటున్నారు ఎక్కడా కాదు మీ ప్రభుత్వంలోనే అంతకుముందైనా దాన్ని తీసుకొచ్చి కనీసం ఏ స్పాట్లో అయిందో కూడా కనీసం జ్ఞానం లేని మనిషి అక్కడెక్కడ ర్యాంపులు ఏం లేవు ఆడంతా పొలాలు ఉన్నాయి పక్కన బ్రీచ్ జరిగింది దగ్గర దాన్ని తీసుకొచ్చి ఇసుక సంబంధం మేమో మా వాళ్ళు ధర్నా చేశారు మా వాళ్ళు ధర్నా చేశారు మీ వాళ్ళు ధర్నా చేసింది తప్పుడు ధర్నాలు చేశారు తొవ్వెస కోసం ధర్నా చేశారు ఇసుక కాదు తొవ్వెసక పేదల ఇసుక పేదల ఇళ్ళ కోసం ఫిల్లింగ్ కోసం తొవ్వెసక అంటే కనీసం బేస్మెంట్ కూడా పనికిరాని దాన్ని ఒక తప్పుడు ప్రయత్నం చేశారు అది ఎక్కడ దాదాపు భగత్ నెల్లూరు సిటీ కూడా దాటేసింది ఆ తర్వాత ఎక్కడ కూడా బ్రీచెస్ లేవు ఇట్లాంటి ఒక ఫ్లడ్ బ్యాంక్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అనౌన్స్ చేశారో అది లాస్ట్ ఇయర్ నివార్ సైక్లోన్ వచ్చినప్పుడు అప్పుడు నెల్లూరు నగరం దాదాపు 7000 మునకైతే అప్పుడు ఫ్లడ్ బ్యాంక్ అనౌన్స్ చేసి రేపు 6వ తేదీ టెండర్ ఓపెన్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ఇయరే దాన్ని శాంక్షన్ చేశారు అది ఈ సంవత్సరం కూడా ఫ్లడ్ రావడంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫ్లడ్ బ్యాంక్ని కూడా మేము శాంక్షన్ చేశాను రేపు పండగ తర్వాత దాన్ని శంకుస్థాపన చేస్తామని చెప్పాడు దానికి నేనే వచ్చి చేస్తానని చెప్పాడు అదేదో ఈ రోజు శాంక్షన్ చేసినట్టు శవాల మీద చేసినట్టు అని చెప్పి ఒక యదవ ప్రచారం కనీసం ఇన్ఫర్మేషన్ తెప్పించుకోనండి ఒక ముఖ్యమంత్రిగా ఎప్పుడు శాంక్షన్ చేశారు ఆ ఫ్లడ్ బ్యాంకు నిన్న చేశారా లాస్ట్ టైం వచ్చిన తర్వాత చేసిరు అది టెండర్కి వెళ్ళి 6వ తేదీ టెండర్ ఓపెన్ అవుతుంది 6th అంటే ఎల్లుండి ఇంత దరిద్రమైన ఒక దుర్మార్గమైన ఈ రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష నాయకుడు అనర్హుడు దేనికి పొంతం లేకుండా తాను ఇచ్చిన ప్రెస్ మీట్ చూశాను అక్కడ పోయి ఆడుకో పాలిమర్స్కి పోయాడు 1 కోటి రూపాయలు నీ పుష్కరాలకి బలిగొన్న 38 మందికి ఎంత ఇచ్చావు నువ్వు నీ షూటింగ్ పిచ్చ వల్ల బోయపాటి షూటింగ్ పిచ్చ వల్ల
చనిపోయిన 36 మందికి ఎంత డబ్బులు ఇచ్చావు? అంటే నీకు ఒక న్యాయం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వగానే ఒక ఎదవ ప్రచారాలు, ఒక తప్పుడు ప్రచారాలు, దాన్ని ఏదో శకావత్ గారు చేసి ఎస్ ఐ స్ట్రాంగ్లీ కండమ్, ఈవెన్ శకావత్ గారు చెప్పిన దాన్ని కూడా తప్పు ఖచ్చితంగా చెప్తాం. శకావత్ గారు చెప్పిందంతా నిజమని చెప్పాలని ఏముంది? వాళ్ళకున్న రాజకీయ అవసరాలు ఏమున్నాయో, ఆయన వెనకాల ఈయన ఏజెంట్లుగా ఉన్న రమేష్ గారు లేకపోతే సుజనా చౌదరి గారు వాళ్ళు చెప్పిన రికార్డ్ అయితే తప్ప, కనీసం ఒక సెంట్రల్ టీం వచ్చిందా, వచ్చి ఆయనే చెప్పాడు ఎంతకన్నా ఎక్కువైందని, ఆ ఎక్కువైన నీళ్ళు ఎట్లా పోతాయి? ఖచ్చితంగా ఏదో ఒక రూట్ తీసుకుందాం, హ్యావ్ ఎక్సెస్ వల్ల కొట్టేసింది. అంతేగాని నిజంగానే బాధాకరం ఆయన ఆ మాటలు మాట్లాడటం కూడా. నిజంగా ఆయన చెప్పినప్పుడు ఇదే మాట ఉత్తరాఖండ్లో జరిగిన 170 మంది కొట్టుకోపోయి ఆ రోజు వరద వచ్చినప్పుడు గ్లేషియర్, అదేగాని ఆ మాట చెప్పుకుంటే బాగుండేది. అప్పుడు ఒక న్యాయం, ఇప్పుడు ఒక న్యాయం. దాన్ని తీసుకొచ్చి కొన్ని ఛానళ్ళు ఆ శకావత్ గారు బాగా అవమానం జరిగింది అంట. ఎట్లా అవమానం అని, కేంద్రంలో ఒకవేళ ఏం మాట్లాడినా అది నిజం అని సంకేతమా? కాదు. ఈరోజు ప్రభుత్వం ఎక్కడికెక్కడికి మానిటరింగ్లో కానీ ఆయన చెప్పినట్టు, ఆయన చెప్పిన దాంట్లోనే పొద్దున 10,000 వచ్చిందన్నాడు వదిలేశారన్నారు, 97,000 వచ్చిందన్నాడు వదిలేశారన్నారు, 100,000 వచ్చిందన్నారు వదిలేశారన్నారు, తర్వాత వచ్చిన 3,00,000 మాత్రం మింగిపడి ఉంటాడు. అంటే తెలిస్తే తెలిసిపోతుంది కాబట్టి.